ఫ్రెండ్స్ పైల్స్ అనేది చాలా కామన్ కంప్లైంట్ 10 మందిలో 8 మందికి ఆల్మోస్ట్ ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్లో ఇబ్బంది పెట్టిన కంప్లైంట్ సో ఈ కంప్లైంట్ గురించి నేను మూడు విషయాలు చెప్పాలి ఒకటి దీనికి సర్జరీ అవసరం లేదు సర్జరీ చేయించిన తర్వాత కూడా చాలా కామన్గా రిపీట్ అవుతూ ఉంటుంది రెండోది 50% కేసెస్లోని మనం కొన్ని జాగ్రత్తలు అండ్ అలాగే డైట్ కంట్రోల్ కరెక్ట్గా చేస్తే మెడిసిన్స్ కూడా వాడక్కర్లేకుండా తగ్గిపోతుంది థర్డ్ మీరు ప్రికాషన్స్ తీసుకున్నా సరే కంప్లైంట్ తగ్గలేదు అని అంటే అద్భుతమైన హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి గ్యారంటీగా తగ్గిపోతుంది నేను కామన్గా వాడే ఒకటి రెండు మెడిసిన్స్ నేను మీతో ఈ వీడియో ఎండింగ్లో షేర్ చేసుకుంటాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే మీకు నచ్చిందని నాకు తెలియాలి కదా సో ఆ లైక్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోద్దు అండ్ నా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైతే వస్తున్నారో నా పేరు డాక్టర్ సురేష్ సౌమ్యాజులా నేను లాస్ట్ 20 ఇయర్స్గా విశాఖపట్నంలో హోమియోపతిక్ ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ నా స్పెషాలిటీ ఏంటి అని అంటే నాడీ పరీక్ష బేస్ చేసుకుని హోమియోపతిక్ మెడిసిన్స్ ఇవ్వడం అనేది దట్ ఈస్ వాట్ ఐ డూ సో నా ఈ ఛానల్లో నేను డైట్ గురించి అండ్ డిసీజెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను పాయింట్కి వెళ్ళిపోదాం ఇప్పుడు పైల్స్ దీన్ని మనం తెలుగులో మూల వ్యాధి అని అంటాం లేదా మెడికల్గా హెమరాయిడ్స్ అని అంటారు సో ఈ కంప్లైంట్లో ఏంటవుతుంది అని అంటే జనరల్గా వాళ్ళకి పెయిన్ ఉంటుంది ఆ మోషన్ అయ్యే మలద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ ఏనస్ అని అంటారు కదా అక్కడ అంటే బ్లడ్ పడుతూ ఉంటుంది మోషన్ అవుతున్నప్పుడు బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది ఇవి కామన్ సిమ్టమ్స్ ఇది కాకుండా అక్కడ దురదగా ఉంటుంది కొందరికి అండ్ చిన్న బొడుపుల్లాగా స్వెల్లింగ్ అయినట్టు కనబడుతూ ఉంటుంది బయటికి చిన్న పిలకల్లా తగులుతూ ఉంటాయి మోషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొంచెం మోషన్ ఇంకా అవ్వలేదు ఇన్కంప్లీట్ సెన్సేషన్ అని ఉండడం అని అండ్ ఆ ఏరియాలోని చిన్న తడితడిగా అనిపించడం అని చెప్పేసి ఎవరికైనా మోషన్లో బ్లడ్ పాస్ అయింది అనగానే వెంటనే వాళ్ళు భయపడిపోతారు డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్జరీ అంటారు సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కామన్గా రిపీట్ అవుతోంది అనేది చాలామంది పేషెంట్స్ చెప్తూనే ఉంటారు అసలు పైల్స్ అంటే ఏంటి ఈ మోషన్ అయ్యే ఏరియా ఏదైతే ఉంటుందో ఆ రెక్టమ్ అండ్ ఎనస్ ఆ మలద్వారం దగ్గరలోని బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా ఏ కారణం చేతైనా చిన్న నొక్కుపోయింది బ్లడ్ ఫ్రీగా పాస్ అవ్వట్లేదు అంటే మధ్యలో ఎక్కడైనా ఒక దగ్గర అది చిన్న స్వెల్లింగ్ అయిపోతుంది అంటే వాచిపోతుంది అనమాట అది దేంతో వాచిపోతుంది బ్లడ్ అక్కడ అక్యూములేట్ అయిపోవడం వల్ల స్వెల్లింగ్ అనేది వస్తుంది దీన్నే పైల్స్ అని అంటారు సో ఇది జస్ట్ స్వెల్లింగ్ ఉండడం వల్ల పెద్ద ప్రాబ్లం అనేది కాదు బట్ అదేంటవుతుందంటే ఆ స్వెల్లింగ్ ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత అది బర్స్ట్ అయిపోతుంది అప్పుడు బ్లడ్ అనేది వస్తుంది సో ఈ పైల్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఇంటర్నల్ పైల్స్ అని ఉంటుంది అదేంటంటే బయటికి జనరల్గా ఎర్లీ స్టేజెస్లో కనబడదు ఎక్స్టర్నల్ పైల్స్ అని ఉంటుంది అది ముందు నుంచి బయటని మనకు కనబడుతూ ఉంటాయి ఈ ఇంటర్నల్ పైల్స్ అనేవి బ్లడ్ వచ్చేస్తున్నా సరే జనరల్గా పెయిన్ అనేది పెద్దగా ఉండదు ఇది లోపల మలద్వారానికి లోపల ఉంటుంది అన్నమాట ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి ఆ మలద్వారం చుట్టూ చిన్న బొడుపుల్లా కనబడుతూ ఉంటాయి నొప్పి ఎక్కువగా ఉంటుంది బ్లీడింగ్ కూడా ఉంటుంది కానీ నొప్పి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టుగు పుండు మీద కూర్చున్నట్టుగు వాళ్ళు కూర్చున్నా నించున్నా నడిచినా ఏం చేసినా నొప్పి అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇక్కడ సో ఈ పైల్స్ అనే కంప్లైంట్ ఎవరికి వస్తుంది గర్భిణీ స్త్రీలకి చాలా కామన్ ప్రెగ్నెంట్ ఉమెన్లు ఏంటవుతుందంటే వాళ్ళ పొట్ట పెద్దదైపోతుంది కదా వెయిట్ కూడా పెరిగిపోతూ ఉంటారు ఈవెన్ మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా లావ్ అయిపోయి పొట్ట పెద్దదైపోయింది అని అంటే వాళ్ళకి ఇలా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి రెండోది ఎవరికైతే మలబద్ధకం కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది లేదు అని అంటే మోషన్ పాస్ చేయడానికి బాగా ఎక్కువగా ప్రెషర్ పెడతారు చూసారా ఎక్కువగా మొక్కి మోషన్ పాస్ చేస్తారు చూసారా మూడోది ఎవరైతే వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు అంటే వెయిట్ లిఫ్టింగ్ అని అంటే జిమ్కి వెళ్ళి చేసేవాళ్ళే కాదు కొంచెం బరువైన సామాన్లు ఎక్కువగా ఎత్తే వాళ్ళు ఉంటారు అది కలాసి కానివ్వండి లేదంటే గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఆడవాళ్ళు ఒక బింది కానివ్వండి అలాంటివి బరువైన వస్తువులు బరువైన పనులు ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి మనం చెప్తున్నాం కదా మలబద్ధకం తగ్గిపోవాలంటే ఏం చేయాలి వాటర్ ఎక్కువగా తాగాలి డైట్లో పీచు పదార్థం ఎక్కువ ఉండాలి మసాలా తక్కువగా ఉండాలి ఎందుకంటే సాల్ట్ అవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంటెస్టైన్లోంచి ఫ్లూయిడ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట సో మోషన్ హార్డ్గా డ్రైగా అయిపోతుంది దానివల్ల మలబద్ధకం ఉంటుంది ఎక్కువగా ప్రెషర్ పెట్టవలసి వస్తుంది దానివల్ల మళ్ళీ పైల్స్ అనేది అగ్రివేట్ అవుతూ ఉంటుంది సో డైట్ ప్రికాషన్ తీసుకోవాలి నాన్ వెజ్ తినొచ్చా తినకూడదు అని అంటే నాన్ వెజ్ తినొచ్చు దాంట్లో మసాలా తినకూడదు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బాగా స్పైసీగా తిన్నప్పుడు జనరల్గా ఈ పైల్స్ ఉండే కంప్లైంట్ వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అలా కూర్చుని ఉండడం కానీ అలా పడుకుని ఉండడం ఎవరైతే చేస్తారో వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉండదు కాబట్టి హార్ట్ పంపింగ్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ వాళ్ళు చేయకూడనివి ఏంటి అని అంటే ఒకటి
మోషన్ పాస్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మొక్కకూడదు. రెండోది, అవసరమైన దానికంటే ఎక్కువసేపు మీరు టాయిలెట్లో కూర్చోకండి. చాలామంది ఏంటవుతుందంటే, ఈ మధ్యన ఫ్యాషన్ అనమాట, మోషన్కి వెళ్తున్నప్పుడు మొబైల్ పట్టుకుని వెళ్తారు, అక్కడ వీడియోస్ చూస్తూ కూర్చుంటారు, 5 నిమిషాల పనికైనా సరే 1.5 గంట 2 నిమిషాలు పెడుతూ ఉంటారు. సో ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలవాట్ అయిపోతుంది, అండ్ మోషన్ పాస్ అయ్యే ఆ పెరిస్టాల్టిక్ మూమెంట్ అనే టెండెన్సీ తగ్గిపోతూ ఉంటుంది. సో ప్లీజ్ అవసరమైన దానికంటే ఎక్కువసేపు టాయిలెట్లో కూర్చోవద్దు. అలాగే కొందరు ఏంటంటే, మోషన్ వస్తున్నా సరే వాళ్ళు పని అంతా అయిన తర్వాత ఎప్పుడో చేసుకుంటాను అని చెప్పేసి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అనమాట, పొద్దున్న లేచిన వెంటనే లేదు నేను క్యారేజ్ తయారు చేయాలి, మరొకటి చేయాలి అని చెప్పేసి మోషన్ని ఆపుకుని తర్వాత ఎప్పుడో ఫ్రీగా అయిన తర్వాత వెళ్ళడానికి చూస్తూ ఉంటారు. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. ప్లీజ్ డోంట్ డూ దాట్. మోషన్ ఎప్పుడైతే వస్తున్న ఆ సెన్సేషన్ ఉందో ఆ టైంలో పాస్ చేసినప్పుడు ఈజీగా అవుతుంది. అబ్స్ట్రక్షన్ ఉండకూడదు. చూడండి, గుర్తుపెట్టుకోండి, మలబద్ధకం ఉన్నప్పుడు ఆ రెక్టమ్ ఏరియాలోని మోషన్ అనేది ఎక్కువసేపు ఉండిపోతుంది. ఎక్కువసేపు ఉన్నది ఏంటంటే అది బ్లడ్ వెసల్స్ని నొక్కేస్తూ ఉంటుంది, దానివల్ల బ్లీడింగ్ అనేది, హెమరాయిడ్స్ ఆ పైల్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది, దానివల్ల బ్లీడింగ్ అవుతుంది. సో ఈ కంప్లైంట్ తగ్గాలి అని అనుకుంటే ఇలాంటి అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉంటాయి, అండ్ ఎప్పుడూ చెప్పినట్టుగానే మీ కంప్లీట్ కేస్ డీటెయిల్ తీసుకుని దాని తర్వాత మెడిసిన్ ఇస్తే దాని ఎఫెక్టివ్నెస్ చాలా వేరేగా ఉంటుంది. అండ్ చాలా రకాలైన మెడిసిన్స్ ఉన్నాయి, బట్ కామన్గా నేను వాడే 2 మెడిసిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మోషన్ పాస్ చేసిన తర్వాత చాలాసేపు దాకా పెయిన్ అనేది ఉంటుంది, అదేదో పుల్లలతో గుచ్చేస్తున్నట్టు పెయిన్ ఉన్నది అని అంటే, ఎస్కులస్ హిప్పోకాస్టినమ్ 6C అనే మెడిసిన్ నేను ఎక్కువగా వాడతాను. ఈ మెడిసిన్ని ఎవ్రీ 3 అవర్స్కి 5 పిల్స్ అనేది వాడాలి. ఇలాగ ఒక 3 డేస్ వాడితే జనరల్గా పెయిన్ అనేది కంప్లీట్గా నార్మలైజ్ అయిపోతుంది. లేదు, మీకు పెయిన్ కంటే ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ వస్తున్నది మోషన్ పాస్ చేసిన ప్రతిసారి కొంచెమైనా సరే బ్లడ్ పడుతున్నది అని అనుకుంటే, హెమామలస్ వర్జీనికా 6C అనే మెడిసిన్ని పొద్దున 2 డ్రాప్స్, మధ్యాహ్నం 2 డ్రాప్స్, రాత్రి 2 డ్రాప్స్ డైరెక్ట్గా నాలుక పైన వేసుకోండి. ఇది కూడా 3 డేస్ వాడండి. ఏ మెడిసిన్ అయినా ఒక 3 డేస్ దాకా చూడండి. 3 డేస్లో కంట్రోల్ కాలేదు అని అంటే వెంటనే మెడిసిన్ని స్టాప్ చేయండి, మీ దగ్గరలో ఉండే హోమియోపతిక్ డాక్టర్ని కలవండి. ఎందుకంటే ఇవి కాకుండా ఇంకా మీ బాడీకి సూట్ అయ్యే పర్ఫెక్ట్ మెడిసిన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ టాపిక్ పైన ఏమైనా డౌట్ ఉన్నది అంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, అండ్ ప్లీజ్ నాకు ఫోన్ చేయకండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే. లేదు అని అంటే యూట్యూబ్లో కమెంట్ పెట్టండి. నేను ఆల్మోస్ట్ అన్నింటికి నేను నాకు మెడిసిన్ చెప్పండి అని చెప్తే నేను చెప్పలేను ఒక కమెంట్లోని, బట్ జనరిక్ డౌట్ ఉన్నది ఈ డిసీజ్ గురించి ఖచ్చితంగా నేను దాన్ని ఆన్సర్ చేస్తాను. సో నేను డాక్టర్ సురేష్ సోమయాజుల, సర్వేజన సుఖినో భవంతు.